షోకి రాబోతుంది అనేది బిగ్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో బిగ్ టీవీలో మహారాష్ట్ర ఎలక్షన్స్కు సంబంధించి, అలానే జార్ఖండ్ ఎలక్షన్కు సంబంధించి, అలానే వాయనాడ్లో ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎలక్షన్కు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పటికప్పుడు మీరు బిగ్ టీవీ లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏ మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అలానే జార్ఖండ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వాయనాడ్లో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి ప్రియాంక గాంధీ అక్కడ పోటీ చేస్తున్నారు, అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. సో ఒకసారి జార్ఖండ్లో కూడా చూసుకుంటే, జార్ఖండ్లో కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి బరిలో దిగాయి. సో ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్, ఇందులో జార్ఖండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేస్తుంది, రాష్ట్రీయ జనతాదళ్ 7 స్థానాల్లో, సిపిఐఎం 1 స్థానంలో పోటీ చేస్తుంది. అలానే ఎన్డీఏ వైపుకు వచ్చేసరికి బీజేపీ 68 స్థానాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ 10 స్థానాలు, జనతాదళ్ యునైటెడ్ 2 స్థానాలు. సో ఈ రకంగా చూస్తే జార్ఖండ్లో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి, అలానే మహారాష్ట్రలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎవరు గెలుస్తారు అండ్ ఈ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని చూపిస్తున్నాయి, ఎందుకంటే మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పి మహాయుతి చాలా గట్టిగా ప్లాన్ చేసింది. అయితే ఇక మరోవైపు మహావికాస్ అఘాడీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది మహాయుతికి. సో ఈ రకంగా చూసుకుంటే మహారాష్ట్రలో ఎలక్షన్స్ రిజల్ట్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. అయితే ప్రజెంట్ మనతో బిగ్ టీవీ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ శివ రాచర్ల మనతో ఉన్నారు, ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇవాళ మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్, అలానే జార్ఖండ్లో కూడా అండ్ వాయనాడ్లో కూడా ఉప ఎన్నికలకి సంబంధించిన రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ముందుగా మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకుందాం. సో యాక్సిస్ ఇండియాకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం వాళ్ళు ఎన్డీఏకి మొగ్గు చూపారు, బట్ మరోవైపు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా మహావికాస్ అఘాడీకి ఉందని చెప్పి అంటున్నారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? సయ్యద్, మనం ఎగ్జిట్ పోల్స్ రోజు బిగ్ టీవీలో చేసిన డిబేట్లో ఒక పాయింట్ చెప్పున్నాము, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో తర్వాత మాట్లాడదాం, ముందు అసలు ఎగ్జిట్ పోల్స్ మధ్యలో ఏకాభిప్రాయం ఉండదు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అన్ని సంస్థలు, ఇప్పుడు హర్యానాలో ఒక 3 నెలల కింద జరిగిన హర్యానాలో ప్రతి సంస్థ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చింది, అన్ని సంస్థలు ఫెయిల్ అయినాయి. కానీ ఈసారి మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ మధ్య ఏకాభిప్రాయం ఉండదు, పెద్ద సంస్థలన్నీ కూడా భిన్నమైన అభిప్రాయం ఇస్తాయి మనం చెప్పున్నాము. మనం చెప్పినట్లుగానే మైయాక్సెస్ ఇండియా వాళ్ళు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మనము ఈ మహావికాస్ మహాయుతి వదిలేద్దాము, ఎన్డీఏ ఇండియా బ్లాక్ అని మాట్లాడుకుందాం. బీజేపీ కూటమి ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి ఇండియా బ్లాక్. ఎన్డీఏ బ్లాక్కి 175-200 సీట్స్ అంటే ఏకపక్షంగా ఇచ్చేసింది. అవుట్ ఆఫ్ 288లో గరిష్టంగా 200 సీట్లు వస్తాయన్నట్టుగా ఇచ్చింది. తర్వాత దీని తర్వాత పెద్ద సంస్థ, ఇంకా దీనికన్నా ఒక రకంగా చెప్పాలంటే పురాతనమైన సంస్థ సి ఓటర్. సి ఓటరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది పోటాపోటీ ఉంది, ఇక్కడ 112 సీట్లు ఎన్డీఏకి, 104 సీట్లు ఇండియా బ్లాక్ ఉంటాయి, ఒక 61 సీట్లలో నువ్వు అనేటువంటి పోటీగా ఉంది. ఎవరు గెలుస్తారో చెప్పలేము. ఎవరు గెలుస్తారో చెప్పలేమంటే జనరల్గా సెఫాలజీలు ఏంటంటే ఎక్కడైతే లెస్ దాన్ 2.5% ఓట్ గ్యాప్ ఉంటుందో, ఇద్దరి మధ్యలో 2.5 మాత్రమే గ్యాప్ ఉన్న రోజు అది ఎవరికి వస్తుందో చెప్పలేము, కాబట్టి 61 సీట్లలో చెప్పలేమని చెప్పారు. 112 ఎన్డీఏ కూటమి, 102 ఇండియా బ్లాక్, ఈ 61 సీట్లు ఓపెన్గా ఉన్నాయి. అంటే ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు అదర్స్కి కూడా సీట్లు ఇచ్చున్నారు, అదర్స్కి వచ్చేసి కొన్ని సీట్లు ఇచ్చున్నారు. కాబట్టి అసలు ఇది హంగ్ వస్తుందా అన్నట్లుగా వీళ్ళ నెంబర్ చూస్తూ ఉంటే ఆర్ ది ఇండికేటింగ్ హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు అన్నది ఒక అభిప్రాయంగా ఉందండి. ఇక్కడ హంగ్ వస్తే పరిస్థితి ఏంటి అది తర్వాత చూద్దాం సార్. దానికన్నా ముందు మనము, ఎందుకంటే హంగ్ వస్తే ఎవరు గెలుస్తారని దాన్ని బట్టి పరిస్థితి ఏంటి చెప్పచ్చు. ఇప్పుడు ఎవరు గెలిచారు మనకు తెలియదు, కాబట్టి ఎక్కువ ఇండిపెండెంట్లు గెలుస్తా, సహజంగా చరిత్ర చూసినప్పుడు ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తూ ఉన్నారు. ప్రతి ఎన్నికకు 12-15 పైన గెలుస్తూ ఉన్నారు. మొత్తము ఈ మహారాష్ట్రలో కనీసంగా చూస్తే మీకు లాస్ట్ 2019లో ఇండిపెండెన్స్ 13 మంది ఉన్నారు, అదర్స్ 16 మంది గెలిచారు. అంటే దాదాపు 13+16 29 మంది అదర్స్ ఉన్నారు, ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు. ఈ అదర్స్ అనేవి చిన్న చిన్న పార్టీలు ఉంటుంది, సిపిఎం, సిపిఐ, అంబేద్కర్ పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ, ఎంఐఎం, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. ఇండిపెండెన్స్ ఎక్కువ మంది రెబల్సే ఉంటారనమాట, వాళ్ళకి టికెట్ రాని వాళ్ళు, వీళ్ళే రెండు పార్టీల నుంచి ఉంటారు. ఇది 2019లో వచ్చేసరికి 13 మంది ఇండిపెండెంట్స్ ఉన్నారు, 16 మంది అదర్స్ ఉన్నారు, అంటే 29 మంది ఈ రెండు పార్టీలకు సంబంధం లేని వాళ్ళు గెలిచారు. దానికన్నా ముందు జరిగిన ఎన్నిక 2014లో ఇండిపెండెన్స్ 7
తర్వాత అదర్స్ 13 మంది గెలిచారు. ఇక్కడ ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే 2014-19కి 2014లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసాయి. అంతవరకు కూటమిగా ఉన్న బీజేపీ శివసేన విడిపోయాయి, కాంగ్రెస్ ఎన్సీపీ విడిపోయాయి. ఎవరికి వాళ్ళు పోటీ చేయడం వల్ల, ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం రావడం వల్ల ఇండిపెండెంట్ తగ్గి ఉంటారు. ఇక్కడ 7 మంది మాత్రమే గెలిచారు, అదర్స్ 13 మంది అంటే 20 మంది అక్కడ గెలిచారు. తర్వాత దానికన్నా ముందు 2009లో ఇండిపెండెంట్స్ 24 మంది గెలిచారు, అదర్సు 17 మంది గెలిచారు. వీలు కాకుండా ఎంఎన్ఎస్ రాజ్ థాకరే దానికి 13 సీట్లు గెలిచారు. అంటే మీరు ఎప్పుడు చూసినా కానీ ఇండిపెండెన్స్ అదర్స్ కలిసి ఒక 20 నుంచి 25 మంది ప్రతి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈసారి కూడా ఆ సంఖ్య వస్తుందా తగ్గుతుంది, కానీ అదర్స్ ఇండిపెండెన్స్ ఖచ్చితంగా 10-12 మంది వస్తారు కాబట్టి హంగు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సీ ఓటరు అంచనా వేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈ 2 సంస్థల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవడం, అంటే అది ఏకపక్షంగా 200 సీట్ల వరకు మైయాక్సిస్ ఇండియా వాళ్ళు ఏకపక్షంగా 178 నుంచి 200 సీట్లు ఇచ్చారు. వీళ్ళు మాత్రం 61 సీట్లు టఫ్ కాంటెస్ట్ ఉంది చెప్పలేము. 212 ఎన్డీఏ, 204 కాంగ్రెస్ కూటమికి ఉంటుంది. అంటే మధ్యలో గ్యాప్ 8 అనేది అసలు చాలా చిన్న నెంబర్, అదేం కాదని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరం లేకపోవటం వల్ల ఈ ఎన్నికలకి ఇంకా ఉత్కంఠ పెరిగిందనమాట. అసలు ఎవరు గెలుస్తారనేది ఎక్కువ విపరీతమైన ఉత్కంఠ ఉంటుంది, కానీ 2 పెద్ద సంస్థలు ఇంత భిన్నమైన రిజల్ట్స్ ఇవ్వటం వలన ఇంకా ఉత్కంఠ పెరుగుతూ ఉంది. దీని తర్వాత మనకు లోక్పాల్ వాళ్ళు ఎన్నికల కన్నా ముందు, అంటే అది ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే కాదు, వాళ్ళు కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇచ్చున్నారు. తర్వాత ముఖ్యమైన వాటిల్లో దైనిక్ భాస్కర్, లార్జెస్ట్ సర్కిల్ డైలీ సర్కిల్ ఇన్ ఇండియా, హిందీ పేపర్, వీళ్ళు 135 నుంచి 150 కాంగ్రెస్ కూటమికి, తర్వాత 125 నుంచి 140 ఎన్డీఏ కూటమికి. అంటే చూస్తుంటే దగ్గరగా ఉంది, కానీ ఎన్డీఏ కూటమి 125 నుంచి 140 అంటే మ్యాక్సిమం 140 దగ్గర ఆగిపోతుంది కాబట్టి ఇది హంగ్. ఇండియా కూటమికి వచ్చేసరికి 135 నుంచి 150 అంటే వాళ్ళు, ఇది కూడా హంగ్ నెంబరే, కానీ హంగ్ కూడా దాటి, అంటే వాళ్ళు చెప్పిన మ్యాక్సిమం నెంబర్ 145 గా 150 కనుక వస్తే, అంటే 140 కట్ ఆఫ్ మనకు కావాల్సింది మ్యాజిక్ నెంబరు, 150 వచ్చిందనుకో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది దీన్ని కూడా మనం ఇద్దరికి సమానంగా ఉన్నట్టు చూడాలి, కానీ ఎడ్జ్ కాంగ్రెస్ ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించాలి. దైనిక్ భాస్కర్ కూడా చాలా ముఖ్యమైనది, వీళ్ళు సెఫాలజీలో లేరు కానీ వీళ్ళది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఇన్ ఇండియా, కాబట్టి వాళ్ళ దానికి వాళ్ళని కూడా వెయిటేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఉన్న వాటిలో ముఖ్యమైనది పీపుల్స్ పల్స్, వీళ్ళు గత కొన్ని ఎన్నికలుగా మనకు ఆంధ్ర తెలంగాణలో చేస్తున్నారు, గతంలో హర్యానాలో చేశారు, ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రలో చేశారు. హర్యానాలో వీళ్ళు కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పారు, కానీ అక్కడ అది జరగలేదు. ఈసారి ఎన్నికల్లో వీళ్ళు 175-190